గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. ఏపీలో రాజకీయ ప్రచారం జోరందుకుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అంటూ మళ్ళీ సభలు స్టార్ట్ చేసేశారు, జనంలోకి వెళ్తున్నారు. అయితే దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతానాయుడు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. జగన్ గారు మళ్ళీ అంటే సిద్ధం అని ఆల్రెడీ ఇంతకు ముందు సభలు పెట్టారు, అవి సక్సెస్ అయ్యాయి, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ మళ్ళీ జనంలోకి వస్తున్నారు, ప్రచారం స్టార్ట్ చేసేసారు. ఎన్నికలకు ఎలాగో 1 మంత్ టైం ఉంది కాబట్టి సో ఆయన స్టార్ట్ చేసేసారు. అంటే అసలు ఎలా ఉండబోతుంది, మళ్ళీ ఒకవేళ జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా ఈ సభల ద్వారా కానీ? దేని అది ప్రజల ఆలోచనల మీద, ప్రజల నాడి మీద ఆధారపడి ఉందమ్మా. ఇప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేము. ఇప్పుడు ఏదో అది చేస్తున్నాము, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా వస్తుందని అని, కొంతమంది కూటమి గెలుస్తుందని, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు, అధికారం రెండోసారి కూడా దక్కించుకుంటారని కొంతమంది అంటే చెప్తున్నారు. కానీ అది నేను చాలా వరకు నమ్మను, ఎందుకంటే చెప్పలేము. అది ప్రజలు ఎప్పుడు అప్పుడు ఆలోచన ఎలా ఉంటుందో టక్మన వేసేస్తారమ్మా, చెప్పలేము అది. కాబట్టి మనం రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. నేను ఏ పార్టీ ఫస్ట్ గెలుస్తుందని మాత్రం నేను చెప్పను అమ్మా, అది తెలియటం కష్టము. అంటే ఊహాగానాలైనా మనకి అట్లా ఊహాగానాలతో ఎలా చెప్పారు, మనం తప్పు సందేశం అంటే ఎటువైపు ఉన్నారు అనే ఒకటి అట్లా కూడా కష్టమమ్మా. ఇప్పుడు జనాలు ఎవరైనా మీటింగ్ పెడితే వస్తారు, ఎవరు అభిమానులు ఉంటారమ్మా, ఎవరు వచ్చినంత మాత్రాన జనమంతా ఓట్లు వేయాలి లేదా. ఇప్పుడు అంత ముందుగా మనకి ఎగ్జాంపుల్ కనుక ఒకటి చెప్తా చూడాలి, జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాలోయింగ్ ఉంది ప్రపంచం మొత్తంలో కూడా, పెద్ద సునామీ ఆయనకి ఫేవర్, చిరంజీవి గారి కన్నా ఎక్కువగా ఉన్నారు ఒక మాట చెప్పాలంటే. అతి తక్కువ టైంలోనే అంత సంపాదించుకున్నారు ఆయన, ఆయన మంచితనం కానివ్వండి, ఆయన సహాయం చేసే బుద్ధి ఆయనకి బాగా ఉంది. దానివల్ల అవ్వచ్చు మొత్తానికి దేవుడు దేవుడు అంటారు అందరు. మరి ఆయన పార్టీ పెట్టి మీటింగ్ పెడతాం, చాలామంది చెప్ప అసలు సొంత డబ్బులతో ఎక్కడెక్కడ నుంచో లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి, వయసుకు సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కూడా వచ్చిన సభలు కూడా మేము ఎన్నోసార్లు చూసాం అంతకుముందు నేను జనసేనలో చేసినప్పుడు. మరి వచ్చినప్పుడు అంత జనాభా, మరి ఆయన ఎందుకు సీఎం అయిపోయారు? సరే సీఎం పక్కన పెట్టండి, కనీసం ఆయన సీట్ కూడా ఆయన డెఫినెట్లీ రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు. ఒక చోటైనా గెలిచారా? ఒక్కచోటైనా గెలుస్తుంటే మీరు అన్నట్టుగా ఎస్టిమేషన్ వేయచ్చు, కానీ మనం ఇట్లా ఎస్టిమేషన్లో రాంగ్ వేసుకుని వెళ్తే ప్రజలకి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు రాంగ్ మెసేజ్ వెళ్తుంది, మనకి బాగోదు అది, నాకు అది నచ్చదు కూడా. అందుకని నేను ఇప్పుడేం చెప్పలేను. మనం రిజల్ట్ వచ్చాక ఎవరు గెలిచారో అప్పుడు దాని మీద మాట్లాడుకుంటే అది బాగుంటుంది. టీడీపీ కూటమి అయితే కూటమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు గెలిచినా ఏం పెద్ద మనకు ఫరక్ పడదు. ఎవరు అందరు ఇద్దరి కూడా చూశారు ప్రజలు ఎలా ఉంది రూలింగ్ అనేది. ఇకపోతే ఈయన సిద్ధం, నేను సిద్ధము అని వెళ్తున్నారు. ఇప్పుడు కడప కర్నూలు అంతా తిరుగుతున్నారు, ప్రజలు కూడా బాగానే వస్తున్నారు చూస్తున్నారు. కొంతమంది లేచి కూడా జగన్ అన్న మాకు అది చేసావు మాకు ఇది చేసావు అని చెప్తుంటే కూడా విన్నా నేను చూశాను టీవీలో. తర్వాత కొంతమంది ఇంకో చోట్ల ఏంటంటే మాకు వద్దు మేము వెళ్ళిపోతామని చెప్పి లేచి లేడీస్ ముఖ్యంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే విజయసాయిరెడ్డి గారు వాళ్ళంతా కూడా డయాస్ మీద పైనుంచి ఉండండి, భోజనాలు కూడా ఏర్పాటు చేశాము, భోజనాలు చేసుకోవడం వెళ్తారు ఉండండి, ఇక్కడ కొంచెం మాట్లాడాలి, కొంచెం మీటింగ్ ఉంది ఉండే ప్రముఖులు మాట్లాడతారంటే కూడా వినకుండా లేడీస్ వెళ్ళిపోవటం కూడా మనం టీవీలో కూడా చూసాము లైవ్లోనే. సభలు అంటే కంటిన్యూగా వెళ్తుంటారు, ఒక జిల్లాలో వెళ్తే 4-5 ఊర్లు గ్రామాలు కలుపుకొని వెళ్తుంటారు, ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అవ్వదు, టైం కూడా ఉండదు మనకి. వెళ్తున్నప్పుడు ఎవరు ఏ టైంకి వెళ్తారో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలియదు, ప్లస్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు బాగా, అంత ఎండలో వాళ్ళు అలా ఉండాలన్నా నిలబడలేరు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు పాపం, ఇంట్లో పనులు ఉంటాయి, పొలం పనులు ఉండే వాళ్ళు పొలం పనులు ఉంటాయి, ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వచ్చినైతే కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు, కానీ అటెన్షన్ ఉండి వాళ్ళు ఎన్ని గంటలు మీటింగ్ పెడితే అన్ని గంటలు కూర్చొని వినాలనేది అయితే రూల్ అయితే లేదు ప్రజలకి, అది కూడా ఆలోచిస్తారు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొంచెం మధ్య వయసు 30-40 వాళ్ళకి ఈ మధ్య బాగా వస్తున్నాయి మీకు బీపీలు షుగర్లు అని మీకు తెలిసే ఉంటుంది. అలా కూడా చాలామంది పేషెంట్స్ కూడా ఉంటుంటారు పాప, పెద్దవాళ్ళు లేడీస్ మహిళలు కానివ్వండి మగవాళ్ళలో కానీ, అందుకని అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దాన్ని మనం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని. కొంతమంది ఏమంటే అధికారంగా వాళ్ళని ఒక రౌడీజంగా మీరు ఉండాల్సిందే ఉండండి అని చెప్పేసి భయభ్రాంతులు కూడా చేస్తున్నారని కూడా తెలిసింది నాకు. వాళ్ళు ఏం చెయ్యొద్దు, ఉంటే కూర్చుంటే వింటారు, లేదంటే ఉన్న వాళ్ళకే చెప్పుకోండి. దానికి ఎలాగో టీవీలో లైవ్ వస్తుంది సాక్షిలో, జగన్మోహన్ రెడ్డి గారి స్పెషల్ ఛానల్ అయింది సొంత ఛానల్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాగానే వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా నిన్నక స్టార్ట్ చేసరికి ముందు ముందు ఏంటి అనేది మనం చూడాలి. అంటే సక్సెస్ఫుల్గానే ఉంది అంటారు ప్రస్తుతానికి? సక్సెస్ఫుల్ అనేది 100% అయితే చెప్పలేను, 50% అయితే పర్వాలేదు, 50-60 వరకు అయితే పర్వాలేదమ్మా. ఇంకా జనాభా అదే చెప్తున్నారు కదా, అట్లా వెళ్ళిపోతున్నారు కొంతమంది, కొంతమంది ఉంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఆయన ఎక్కువగా అంటే స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ నడుస్తూ ఉంది, అందరూ లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఎక్కువ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఓటింగ్ అంతా ఆయనకే అన్నట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆశ ఉంటే పర్వాలేదమ్మా, అత్యాశ ఉండకూడదు, ఆశ ఉంటే పర్వాలా, నమ్మకం ఉన్నా పర్వాలా. ఆ నమ్మకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రజల మీద ఉంది, మరి ప్రజలు నిలబెట్టుకుంటారు లేదో, ప్రజలు మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి నిజంగా ఓట్లు వేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సింది తప్ప మనం ఇప్పుడు మాట్లాడకుండా కూడా ఏం బాగోదా. అంటే మరి మేడం ఇప్పుడు ప్రచారంలో ఆయన ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా దేని గురించైనా, లేదంటే ఈయన ఏమైనా కొత్త హామీలు ఆర్ఎల్సీ దేని గురించైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారు?
చూడాలమ్మా. ఇప్పుడు హామీలు అయితే ఇవ్వట్లేదు, పోయినా మేమైతే ఏమేమి సంక్షేమ పథకాలు చేసాము, అమ్మ ఒడి కానివ్వండి, ఏదైనా మహిళల గురించి కానివ్వండి, విద్య నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను, అంతకుముందు చంద్రబాబు గారు పెట్టలేదని చెప్పి ఇలా చెప్తున్నారు కానీ ఆయన నేను విన్నాను. కానీ ఆయన హామీలు ఇచ్చినట్టుగా ఇక ముందు ఇది చేస్తారని కొత్తగా అయితే ఏం చెప్పట్లేదు. అంటే ఎన్నికలకి హామీలు జనరల్గా ఇస్తుంటారు కదా ఒక మేనిఫెస్టో, అది ఏం మిమ్మల్ని రాలేదు. అంటే సభకు వెళ్లే ప్రజలందరూ కాస్త ఎదురు చూస్తారు ఏం చెప్తారా అని. అంటే సీఎం ప్రస్తుత సీఎం కాబట్టి సో ఆయన ఏం మాట్లాడబోతున్నారని ఖచ్చితంగా ఒక ఉత్సుకతతో అయితే ముందైతే ఏం చెప్పలేదు. ఇక ముందు ముందు నిన్నే మొదలైంది కాబట్టి ముందు ముందు ఏమన్నా యాత్రలు ఏమైనా చెప్తారేమో మనం వేచి చూడాల్సిందే అంటారు. మరి నిన్న జరిగిన సభ ఎలా సక్సెస్ అంటే ఎలా ఉందంటారు మీ దృష్టిలో? పర్వాలేదు మా 50-60% అయితే ఉన్నారు పబ్లిక్. అంత ఎండ అయినా కూడా ఎండకేమో వాళ్ళ షామ్యాలకి ఏమైనా కట్టలేదు పాపం వాళ్ళకి తల మొత్తం ఎండకి. అందులో వడగాల్పులు వస్తున్నాయి, 5 రోజులు జాగ్రత్తగా ఉండమని కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా టీవీలో చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు. కానీ ఉన్నారు కొంతమంది, చెప్తా కదా 60% వరకు పర్వాలేదు సక్సెస్ అయిందని చెప్పాలి. మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది వెళ్ళే వాళ్ళని ఏమైనా ఆపకూడదు, వెళ్ళాలి తప్పదు. ఉండేవాళ్ళు వింటారు ముందు ముందు వినా ఏం వాగ్దానాలు ఇస్తారు. మరి ఎన్ని వాగ్దానాలు ఇప్పుడు 98% మేము చేసాము, మేము ఇచ్చిన వాగ్దానాలను చాలామంది వైసీపీలు ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ మనం వింటున్నాము. మరి ఆ 98-99 ఏం చేశారు అనేది కూడా ప్రజల్లో ఇప్పుడు మీటింగ్లు జరుగుతున్నప్పుడు మీరు చెప్తే మేము కూడా వింటాము, మాకు తెలుస్తుంది. మీరు ఒకవేళ చేయకపోతే మేము కూడా మేము ముందుకొచ్చి పలానా ఏరియాలో చేయలేదు, పలానా నియోజకవర్గంలో సమస్యలునని మేము కూడా మీ ముందుకు తీసుకొస్తాము, తెలుస్తుంది. చేసాము చేసామంటే కాదు కదా, వన్ సైడు వేరే వాళ్ళు చెప్పేది కూడా వినాలి, ప్రజలు చెప్పేది వినాలి. ఎందుకంటే ప్రజలే కదా ప్రాబ్లం ఫేస్ చేసేది, వాళ్ళు తెలుసు. ఇంకా క్లారిటీ మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. డెఫినెట్లీ. అంటే ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్రానికి సంబంధించిన అసలు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పురంధేశ్వరి గారు కానివ్వండి, ఏపీ ప్రెసిడెంట్ బీజేపీ ఎవరు కూడా ఈ పార్టీలు నలుగురు కూడా ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదమ్మా. మీరు గమనించండి, ఎంతసేపు సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి క్యాండిడేట్ నిలబెట్టాలి, ఎంత డబ్బు ఉంది, వాళ్ళు నిలబడతారా, గెలుస్తారా లేదా, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి, ఈ అడవుల్లో ఉన్నారు తప్ప వాళ్ళు అధికారం చేకూర్చుకోవాలని ఈయన ఎవరు మన చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన లేదన్న సెకండ్ టైం కూడా నేనే సేమ్ అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరి పంతాల వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి దాల వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కానీ ప్రజల బాగోగులు కానీ కానివ్వండి, వాళ్ళ ప్రజల సమస్యలు ఏమున్నాయి, అసలు మనము ఎంత తీర్చాము, ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది మాత్రం మినిమం కామన్ సెన్స్గా కూడా ఆలోచించట్లేదు. అసలు మినిమం ఏంటమ్మా మనకు కావాల్సింది ఇల్లు, వాటరు, ఫుడ్డు, అయ్యే మెయిన్ మనిషికి బతకడానికి. కనీసం వాటర్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది తన ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో కనుక మనం గమనిస్తే చాలా చోట్ల. మరి అది ఆ అధికారులు వెళ్ళి చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అక్కడ నియోజకవర్గం అభ్యర్థులు ఎలా ఉన్నారు అంటే ఆల్రెడీ చాలామంది అభ్యర్థుల్ని అందరూ ప్రకటించేశారు వైసీపీ అయితే ఏంటి టీడీపీ కూటమి నుంచి కూడా. సో ఎలా ఉన్నారంటే అభ్యర్థులు మీ దృష్టిలో? జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులు కొంతమంది, అలాగే వైసీపీ నుంచి ఇంకొంతమందిని. సో వైసీపీ అభ్యర్థులు ఎలా ఉన్నారు, కూటమి అభ్యర్థులు ఎలా ఉన్నారు అంటారు? ఎలా ఉంటారమ్మా, వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు గ్రేట్ అనుకుంటారు, వీళ్ళ అభ్యర్థులు వీళ్ళు గ్రేట్, మేము గెలుస్తున్నాం మేడం అట్లా నేను చెప్పలేనమ్మా. ఇప్పుడు నా పార్టీ నేను మా అనాలిస్ట్ని కాదు, నేను పార్టీ ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాను. నా పార్టీలో నుంచే పెట్టిన మా ఆర్జేడీ గారు నాకే గ్రేట్ అనుకుంటా, వాళ్ళే గెలవాలని కోరుకుంటా, మా సారే సేమ్ అవ్వాలనుకుంటా, మేము మొత్తం సీట్లు కొట్టుకెళ్ళాలనుకుంటా, నేను మొత్తానికి మేము వెళ్ళి అసెంబ్లీని ఆక్యుపై చేయాలనుకుంటాను, అసెంబ్లీలో మేమే మా గలం ఇప్పాలని నేను కోరుకుంటాను. నేను అనాలిస్ట్ని కాదుగా అటు ఇటు చెప్పడానికి, కాబట్టి ఒక పార్టీ అధినిధిగా ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నా పార్టీ గెలవాలని 100%. మీ పార్టీ అభ్యర్థులు ఎలా ఉన్నారు? మా పార్టీ కొంతమంది సెలెక్ట్ చేశారండి మా జేడీ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఉత్తర వైజాగ్లో ఉత్తర దిక్కున కూడా ఆయన నిన్న మొన్నటి నుంచి కూడా మొదలు పెట్టేశారు మొన్నటి నుంచి ప్రచారము. జేడీ గారు సక్సెస్ఫుల్గా వెళ్తుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు కూడా. ఎప్పుడు ఓట్లు వస్తాయా జేడీ గారికి, జయ భారత్ నేషనల్ పార్టీ టార్చ్ లైట్కి వేసి అఖండ విజయం గెలిపించాలని చెప్పేసి కూడా రెడీగా ఉన్నారమ్మా. ఆయన మాత్రం కన్ఫామ్గా గెలుస్తారు నో డౌట్. ఆయనతో పాటు కొన్ని సీట్లు కూడా మాకు వస్తాయమ్మా. ఓకే మేడం, చూద్దాం. మొత్తానికైతే సభల పేరుతో అటు టీడీపీ కూటమి అయితే ఏంటి ఇటు వైసీపీ నుంచి కానీ అందరూ సభల పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు. 1 మంతే ఉంది కాబట్టి ఎలక్షన్స్కి, సో ప్రజలు కూడా ఎక్కువగానే హాజరవుతున్నారు. చూద్దాం అంటే జగన్ గారు ఏమైనా కొత్త హామీలు ఏమైనా ప్రకటిస్తారా, అంటే ఆల్రెడీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన ఏమైనా హామీలు ఏమైనా ఇవ్వబోతున్నారా, లేదా ఆల్రెడీ చేసిన పని గురించి, ఆల్రెడీ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన పనుల గురించి వివరించబోతున్నారా, అసలు ప్రజలు వీటిని ఎలా స్వీకరిస్తారు, వీళ్ళందరూ చెప్పిన మాటలన్నీ విని అసలు వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు, ఇవన్నీ మొత్తానికైతే న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉన్నది డెఫినెట్లీ చూద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్.